గౌరీ, నీకు బంగారం లాంటి చెల్లి దొరికిందే. నిజమేనే, నా పెళ్లి కోసం ఎన్నో ప్రార్థనలు చేసింది. ఇది నా చెల్లి కాదు, తల్లి. ఆ అక్కా, ఏమైంది? ఏం లేదక్కా, నీ పెళ్లి బాగా జరగాలని 100 అంగ ప్రదర్శనలు చేశాను, అందువల్ల కొంచెం నొప్పిగా ఉంది. ముహూర్తం 12 గంటలకు కదా, భజంత్రీలు ఇప్పుడే మొదలెట్టారేమండి? కొందరు ఈ పెళ్లి ఆపు చేయించాలని విఫల ప్రయత్నం చేస్తున్నారయ్యా. ఓహో, వాళ్ల మాటలు ఈ పెళ్లికొచ్చిన వాళ్ళెవరికీ వినపడకూడదనే ఈ ఏర్పాట్లు చేశాను. ముఖ్యంగా ఈ కళ్యాణ మండపం ఎదురుగా అప్పారావనే ఓ అంట్ల వెధ ఉన్నాడు. ఓహో, వాడికి ముందు వినిపించాలి ఈ మంగళవాద్యాలు. ఇదిగో, మళ్ళీ నేనే వచ్చి ఆపమన్నా మీరు ఆపద్దు, వాయించండి. కానివ్వండి, కానివ్వండి. కర్మ కాకపోతే ఆ గౌరీ పెళ్లి ఈ కళ్యాణ మండపంలోనే జరగాల. మంగళవాద్యాలు ఏంటంటే కడుపు మండిపోతుంది. అక్కడ మంగళవాద్యాలు ఆగిపోతాయి కదా, మన ఇంట్లో మంగళవాద్యాలు మోగేది. పోనీ, ఎలాగైనా మన అమ్మాయి ప్రేమించిన పక్కింటి కుమార్కి ఇచ్చి చేద్దామన్నా కనీసం పెళ్లి ఖర్చులకైనా డబ్బులు ఉండాలి కదా. మీ బుర్ర నిండా ఐడియాలే కదా, ఏదో ఒక ఐడియా వేయండి. వేస్తా, బ్రహ్మాండమైన ఐడియా వేస్తా. ఏమే, పెళ్లి కూతురికి కడుపు తెప్పిస్తే? అదేలా, మనం వేసిన ప్లాన్ సక్సెస్ కావటానికి కావలసిన ఆడంగులు వచ్చారు. వాళ్ళెవరో నీకు తెలుసా? అందులో ఒక ఆవిడ సూరమ్మ, మీకు దూర బంధువు, మన ఎదురింటి కళ్యాణ మండపంలో పనిచేస్తుంది. మరి ఆ పక్కనున్న ఆవిడ ఈవిడికి ఫ్రెండ్, కొత్తగా వచ్చిన నర్సు. ఇప్పుడు నేను వెయ్యబోయే మాస్టర్ ప్లాన్ చెప్తాను విను. చూడు, ఈ సూరమ్మ గౌరీ తాగే కాఫీలో వాంతులయ్యే మందు కల్పిస్తుంది అన్నమాట. అప్పుడు గౌరీ వాంతులు చేసుకుంటుంది, వెంటనే డాక్టర్ని పిలమంటారు. నీ బ్రెయిన్ కూడా పనిచేస్తుంది. ఆ డాక్టరే ఈవిడ. ఈవిడ గౌరీని టెస్ట్ చేసి కడుపు అని చెప్పేస్తుంది. ఏమండి, పెళ్లి కూతురి కడుపు అంటే అంత తేలిగ్గా నమ్ముతారా? నమ్మరే, ఎలా నమ్ముతారు? కన్న తల్లిదండ్రులు అసలే నమ్మరు, కానీ ఊళ్ళో వాళ్ళు నమ్ముతారు. వాళ్ళు కథలు కథలు కింద చెప్పుకుంటారు, ఈ దెబ్బతో పెళ్లి ఆగిపోతుంది, ఈ గ్యాప్ చాలు ప్రసాద్ గారు ఆడటానికి నా ఆటకాలు. చూసావా సురమ, ఇప్పుడు నువ్వేం చేస్తావు? నేను వెళ్ళి కాఫీలో టాబ్లెట్ కలిపి ఆ గౌరికి ఇస్తాను. వెరీ గుడ్, మీరు మీ పని మీద ఉండండి, వెళ్ళండి. ఎవరికా కాఫీ? గౌరీ గారికమ్మా. నేను ఇస్తాలే, గాని లోపల గెస్ట్లు ఉన్నారు, ఇంకో 4-5 కాఫీ తీసుకోండి. పెళ్లి కూతురు గౌరీకి ఈ పాటికి సూరమ్మ కాఫీ ఇచ్చే ఉంటుంది. గౌరీకి వాంతులు స్టార్ట్ అయి ఉంటాయి. ఏం కాఫీ తెచ్చావు సూరమ్మ? కాఫీ తాగిందో లేదో వెంటనే వాంతుల మీద వాంతులు చేసుకుంటూనే ఉంది. నాకేం తెలుసమ్మా, వంట ఆయన ఇచ్చాడు, నేను తీసుకొచ్చాను. డాక్టర్ని పిలవనా? వద్దులే గాని, నేను హాస్పిటల్కి ఫోన్ చేశాను. నువ్వు ఒక పని చెయ్యి, డాక్టర్ రాగానే ఎవరూ చూడకుండా పైగదికి తీసుకొచ్చాయి. అలాగేనమ్మా. ఆపండి మీ వాయింపు. ఎప్పుడు అర్ధరాత్రి 12 గంటలకు అయితే ఇప్పటి నుంచి ఎందుకు దరిద్రం? నాకు తెలిసిదంతా సత్యం గడిపానని. రే, నా కూతురు మెళ్ళో తాళి పండవరా, వాడికి ఇస్తాను ఒక వాయింపు. రే, ఎవడరా అక్కడ? డాక్టర్ గారు, బాగా పరీక్షించండి, వాంతులు ఇంతవరకు ఆగనే లేదు. మా భారతి, నువ్వు ఇక్కడున్నావా? నీతో అర్జెంటుగా ఏదో మాట్లాడాట, మీ ఆయన శంకరం వెతుకుతున్నాడు, వెళ్ళు. అలాగే అన్నయ్య, నేను వచ్చే వరకు నువ్వు ఇక్కడే ఉండు. అలాగే. చూడండి, దయచేసి మగవాళ్ళు బయటకు వెళ్ళండి, ఆవిడ్ని పరీక్ష చేయాలి. అలాగేనమ్మా. డాక్టర్ ఎందుకు వచ్చింది? ఏదో ఫుడ్ పాయిజన్ అయి ఉంటుంది. ఓహో, ఎలా ఉంది డాక్టర్? పెళ్లి రోజు ఇలా జరగాల, ఆ విషయం నేను ఎలా చెప్పను? ఎలా చెప్పడం ఏంటండి? డాక్టర్ ఇంత ఏదో చెప్పాలి కదా, ఏం జరిగింది చెప్పండి. ఏం చెప్పమంటారు? ఆ అమ్మాయి గర్భవతి. అలాగా? పెళ్లి కూతురు గౌరీ గర్భవతి. పెళ్లి ఆపడానికి ఇంతకన్నా మంచి మార్గం లేదు. ఏమయ్యా, కడుపుతో ఉన్న అమ్మాయిని నా స్నేహితుడు సుబ్బారావుడి కొడుక్కిచ్చి పెళ్లి చేసి మోసం చేయాలని చూస్తారా? సిగ్గులేదు? నేనెందుకు సిగ్గుపడాలి? సిగ్గుపడాల్సింది నువ్వు. ఒక్కసారి కళ్ళు పెట్టుకుని ఎవరికి గర్భం వచ్చిందో చూడు.
వెనకాల పడుతున్నారు. పైగా నాలాంటి మిడిల్ ఏజ్ ఆడవాళ్ళంటే మరీ ఇష్టపడుతున్నారు. ఎందుకంటే ఎక్స్పీరియన్స్, పేషెన్స్, టాలరెన్స్. అసలు గౌరికి తెచ్చిన కాఫీ పొరబాటున మీ ఆవిడ తాయారమ్మ తాగిందయ్యా. వెంటనే వాంతులు అవుతుంటే ఫుడ్ పాయిజన్ అయిందేమో అని కంగారు పడి డాక్టర్ని పిలిపించాం. డాక్టర్ గారు శుభవార్త చెప్పారు, అసలు పాయిజన్ నువ్వేనయ్యా. కంగ్రాచులేషన్స్. ఎనీహౌ ఈ వయస్సులో అయినా నువ్వు తండ్రివి కాబోతున్నావు. డాక్టర్ నాకు పిల్లలు పుట్టరని చెప్తే దీని గర్భం ఎలా వచ్చింది? ఓహో, అసలు ఫుడ్ పాయిజన్ దీని పీడు మోడల్ మన్మధుడు ఆ కుమార్గాడు అనమాట. ఏమయ్యా ఆనందంతో నోట మాట రావడం లేదా? అవును, ఇక్కడ అబ్బారా ఉండాలి. ఏమయ్యాడు? అయిపోయింది, నా కర్మ కాలిపోయింది. చిచ్చి చిచ్చి చిచ్చి, నా ప్లాన్ అంతా నాశనం చేసావు కదే. నేనేం చేశానండి? నా మీద ఎగురుతున్నారు. నేను ఎప్పుడైనా పెళ్లి కూతురు చూసానా? ఆవిడనే ఏం ప్రయోజనం? ఈ సూరమ్మ పెళ్లి కూతురు చూపించుండొచ్చుగా. అది కదండి. చాలు 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 చాలు, చేసే నిర్వాకం చాలు. మీ పని మీరు చూసుకోండి. అలాగే. అయింది ఏదో అయింది, ఇంకో ఐడియా ఏదైనా ఆలోచించండి. మన సుమలత ఎక్కడుంది? దానికి ఇంకేం పనుంది? ఆ కుమార్ గారితో ఫోన్ లో ప్రేమ కబుర్లు చెప్తుంటుంది. ఏ కుమార్, కళ్యాణ మండపంలో ఏం చేస్తున్నావు? అక్కడ అమ్మాయిలకు సైట్లు కొడుతున్నావా? అబ్బా, అలాంటిదేం లేదు. సత్య మాస్టర్ చెప్పిన పనులు చేస్తున్నాను అంతే. ఇదిగో చూడు, నా కాబోయే భర్త కళ్ళో కూడా వేరే అమ్మాయిని చూడకూడదు. అలాగని నువ్వేమైనా చేస్తే నేను చాలా స్ట్రిక్ట్, నీతో లవ్ కట్. ఏయ్, మీ నాన్న మన ఇద్దరిని ఒకే గదిలో బంధించినప్పుడు నేను హద్దు మీరు ప్రవర్తించానా? నా గురించి ఎందుకు అలా ఆలోచిస్తావు? అది సరే కుమార్, మా అమ్మ నాన్న ఏమనుకుంటున్నారో తెలుసా? ఆ గదిలో మనకేదో జరిగిపోయింది అనుకుంటున్నారు. నేను ఇంకా కన్యగానే ఉన్నానన్న సంగతి వాళ్ళకి తెలియదు పాపం. చాలా సంతోషంగా ఉంది. మన అమ్మాయి ఇంకా కన్య అన్నమాట. ఇంకా ఆలస్యం ఎందుకు? ఆ నర్సరాపేట సంబంధం చేసేద్దాం. మధ్యలో ఈ కుమార్ గారు ఉన్నాడు కదండి, వాడిని వదిలించుకోవడం ఎలా? ఇస్తా, ఒక మాస్టర్ ఐడియా ఇస్తానే. నళిని అనే నాటకాలు వేసుకునే అమ్మాయితోటి కుమార్కి సంబంధం ఉందని, అతనికి ఓ బిడ్డ కూడా పుట్టాడని నళిని చేతుల్లో బిడ్డను పెట్టి మౌన పోరాటం చేయిస్తా. ఆ దెబ్బతోటి మన అమ్మాయికి వాడి మీద విరక్తి కలుగుతుంది, జీవితంలో వాడి మొహం తోడినట్టుంది. అప్పుడు నర్సరాపేట సంబంధం చేసేస్తానే. కుమార్, నన్నే ఛాలెంజ్ చేస్తావరా? ఈ ఐడియాల పరా గురించి నీకు తెలియదురా? ఒరే పుస్కి, నీకు ఇస్తానరా ఒక కిస్కి. హలో అంకుల్, ఇక్కడేం చేస్తున్నారు? చెయ్యాల్సిందంతా చేసేసి నువ్వేం చేస్తున్నావు అడుగుతావా? ఏం చేస్తా, నా కర్మ. నాకు అలాంటి భార్య దొరికి తెచ్చింది. ఏంటి అంకుల్, మీలో మీరే మాట్లాడుకుంటున్నారు? అవును, నాకు సంగతి చెప్పు. కర్ణుడికి కవచకుండలాగా జన్మంతా టోపీతో కనిపిస్తావు ఎందుకు? ఇది చాలా లక్కీ టోపీ అంకుల్, అందుకే కంటిన్యూ చేస్తున్నాను. ఓహో, చూడండి, నువ్వు లోపలికి వెళ్ళావంటే కళ్యాణ మండపంలో కుమార్ అనే కుర్రాడు ఉంటాడు, వాడి దగ్గరికి వెళ్ళి నువ్వు మౌన పోరాటం మొదలుపెట్టి. ఆ కుమార్ ఎవరో నాకు తెలీదే. ఓ పని చేయండి, మీరే లోపలికి వచ్చి చూపించండి. ఓవ్వా, ఇంకేమన్నా ఉందా? నేను లోపలికి వచ్చానంటే నేను ఎవరో తెలిసిపోతుంది. మరి ఎలాగా? నేను కుమార్ అనుకుని ఇంకెవరి దగ్గరైనా మౌన పోరాటం చేస్తే అనవసరంగా మీరే ప్రాబ్లం లో పడిపోతారు. ఏం అక్కర్లేదు, నీకు ఆ ఒరియే అక్కర్లేదు. కుమార్ ను పట్టుకోవడం చాలా ఈజీ. ఎవడి నెత్తి మీద టోపీ ఉంటుందో వాడే కుమార్. ప్రొసీడ్. ఏంటి అంకుల్, ఎప్పుడు చూసినా డల్గా ఉంటారు. డల్గా ఉండడం నా హాబీ. లేకపోతే ఏమిటయ్యా, నీకంటే అదృష్టం తెచ్చే టోపీ ఉంది, నాకేముంది బూడిదే. అదేంటి అంకుల్, కావాలంటే టోపీ ఇస్తాను, తీసుకోండి. కుమార్ బాబు గారు, మిమ్మల్ని సత్య మాస్టర్ పిలుస్తున్నారు. పదండి, రండి. ఈ టోపీ నాకే అదృష్టాన్ని తెందో. మై హార్ట్ ఈస్ బీటింగ్. ఉండండి, ఇప్పుడే వస్తాను. మనల్ని చూడకుండానే గౌరవించేస్తున్నారంటే ఈ టోపీతో మన చక్రం తిరిగేలా ఉంది. అల్లావుద్దీన్ అద్భుత దీపంలాగా ఈ టోపీతో నా జాతకమే మారిపోతుందేమో. టోపీ పెట్టుకున్నవాడు అబ్బాయి అన్నాడు, వీణ్ణి చూస్తే ముసలాళ్లా ఉన్నాడు. మనకెందుకులే, ఎవరైతే టోపీ పెట్టుకున్నాడో వాడితో గొడవ చేయాలి అంతే. చూద్దాం. ఏవయ్యా, నన్ను మోసం చేసి పిల్లాన్ని పుట్టించి ఇక్కడ దాక్కుంటావా?
నువ్వు ఎక్కడున్నా నేను నిన్ను పట్టుకోగలను. నిన్నెప్పుడు నా జన్మలో చూడలేదు? చూడలేదా? రాత్రి పగలని లేకుండా నాతో గడిపి నువ్వు టోపీ పెట్టుకున్నంత మాత్రాన నేను నిన్ను పోల్చలేననుకున్నావా? ఇదిగో నువ్విచ్చిన కానుక. మౌన పోరాటంతో చంపేస్తుంది నన్ను. ఈ దెబ్బతో కుమార్ గడ్ అవుట్. మరే అమ్మాయిని ఒకసారి ఇక్కడ పంపించు, కళ్ళారా చూస్తుంది. పంపించవే? వెంటనే పంపిస్తాను. సరేనా? కుమార్ గడి నిజస్వరూపం ఏంటో లోపలికెళ్ళి నువ్వే చూడు, నీకే తెలుస్తుంది. వెళ్ళు. నీకు నాకు సంబంధం ఏంట్రా? అవునవును, సంబంధం ఎలా ఉంటుంది? చేసినవన్నీ మర్చిపోయి ఇప్పుడేమీ తెలియనట్టు నంగనాచి వేషాలు ఎందుకు వేస్తావు? నేనా? కాకపోతే నేనా? ఇంత అన్యాయం ఎక్కడా లేదు. మీరే ఒకసారి కళ్ళు కడుక్కొని చూడండి. ఏంటే ఏమైంది పిచ్చి మొహం? నువ్వు ఈ బిడ్డని నీ బిడ్డ అని ఒప్పుకోకపోతే సినిమాలో యమునలాగా మౌన పోరాటం చేయను. భద్రకాళిలాగా నీ రక్తం తాగుతాను. బెదవేషాలు వేసావంటే నీ టోపీ లేపేస్తాను. నా గురించి ఏమనుకుంటున్నావో ఏవో.